కల్కీస్ కిచెన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి, న్యూ రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ని నొక్కండి, అట్లాగే ఎట్లా ఉందో రెసిపీ ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కీస్ కిచెన్. ఈ రోజు రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన ఆంధ్ర స్టైల్లో పప్పు టమాటో. ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇట్లాగే వండుకుని తినాలనిపిస్తుంది. తయారు చేయడం కూడా చాలా ఈజీ. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పప్పు టమాటా తయారీ విధానం చూద్దాం. కందిపప్పు 1 కప్పు, దీన్ని 2-3 సార్లు కడిగి 1/2 గంట సేపు వాటర్లో నానబెట్టండి. తర్వాత 1 కప్పుకి 2 కప్పుల వాటర్ వేసి దాంట్లోనే కొంచెం ఉప్పు, కారం, పసుపు, 4 పచ్చిమిర్చి, 4 టమాటాలని కూడా కట్ చేసుకుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి కుక్కర్లో 3 విజిల్స్ రానివ్వండి. చింతపండుని చిన్న లెమన్ సైజ్ అంత తీసుకుని వాటర్లో నానబెట్టండి. తాలింపుకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 ఉల్లిపాయని, కొంచెం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 6 వెల్లుల్లి రెబ్బల్ని దంచిపెట్టుకోండి. 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకోండి. అట్లాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినపప్పును కూడా పక్కన పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోండి. 3 విజిల్స్ తర్వాత ఉడికిన ఈ పప్పు టమాటాని గరిటెతో కానీ పప్పుగుత్తుతో కానీ లైట్గా తిప్పితే సరిపోతుంది. మెత్తగా పేస్ట్ చేయవలసిన అవసరం లేదు. ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి ఈ ఉడికిన పప్పులో వేసి మిక్స్ చేసి పక్కన పెట్టండి. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి లో ఫ్లేమ్ మీద హీట్ అవ్వనివ్వండి. నూనె 1 టేబుల్ స్పూను, హోమ్ మేడ్ ఘీ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇవి వేడెక్కిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి బాగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగనివ్వండి. తర్వాత తీసి పెట్టుకున్న తాలింపు దినుసులను కూడా వేసి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగనివ్వండి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ పౌడర్ను కూడా వేయండి. ఇది మంచి రుచినివ్వడమే కాకుండా గ్యాస్ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కట్ చేసుకున్న ఉల్లి ముక్కల్ని కూడా వేసి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పులో వేయండి. ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేయండి. పప్పు ఎప్పుడూ చిక్కగాను మరీ పలచగాను ఉంటే బాగోదు, కన్సిస్టెన్సీ మీడియంలో ఉండాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 3-4 మినిట్స్ ఉడకనివ్వండి. అంతేనండి, కమ్మటి ఎంతో రుచికరమైన పప్పు టమాటో రెడీ అయింది. దీన్ని వేడివేడిగా 1 బౌల్లోకి తీసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముక్కల్ని పైన చల్లుకోండి. ఇది రైస్, దోశ, రోటీ, చపాతీల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. అట్లాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి రెసిపీస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడి అన్నంలో ఈ పప్పు, టమాటా, కొంచెం నెయ్యి, ఆవగాయ పచ్చడి మిక్స్ చేసుకుని అప్పడం నంచుకుని తింటే ఉంటుంది మజా. ఆహా, ఏమి రుచి అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.